మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో యాదాద్రి ఉద్యానవనంలో నిర్వహించిన ఆరవ విడత హరితహార కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హరితహార కార్యక్రమాన్ని మరింత వేగంగా అభివృద్ది పరిచేందుకు ప్రభుత్వం తమ నిధులలో నుండి 10% కేటాయించడం హర్షించదగిన పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, హంసారాణి సరస్వతి, వీణా సురేందర్ గౌడ్, గుడ్ల మల్లికార్జున, అమరం జైపాల్ రెడ్డి, భేరి బాలరాజ్, గట్టికాడి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. హరితహారం ఆరో విడత కార్యక్రమం మన జిల్లాలో గత జూన్ 25న ప్రారంభమైంది. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గుండెగల్ ఏరియాలో మన గౌరవనీయులు కేటీఆర్ గారు కూడా వచ్చి యాదాద్రి ప్లాంటేషన్ టైప్లో ఒకటి ప్రారంభోత్సవం చేశారు. ఈసారి హరితహారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే గత సంవత్సరం నుంచి అంతకుముందు వరకు మనకున్నటువంటి నిధులతోనే హరితహారం కార్యక్రమం చేసేది. కానీ ఈసారి గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపాలిటీలు అయితే గ్రామ పంచాయతీలు అయితే తమకున్నటువంటి బడ్జెట్లో 10% గ్రీనరీ కోసం కేటాయించారు. అది చాలా హర్షించదగ్గ విషయం. దాని ద్వారా మన లోకల్ బాడీస్ ముఖ్యంగా మున్సిపాలిటీస్ అయితే గ్రామ పంచాయతీలు హరితహార కార్యక్రమం అదుల నుంచి మనం ఆ నిధుల నుంచి మనం ఖర్చు పెట్టుకునేందుకు మంచి అవకాశం ఏర్పడింది. నిధులకు ఎలాంటి లోటు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ యాదాద్రి ప్లాంటేషన్ అంటే డెన్స్ ఫారెస్ట్ అని మానవ నిర్మితమైన ఫారెస్ట్ ఇది. అంటే ఉన్నటువంటి మనకు భూమి ఎకరం నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు స్థలంలో మొత్తం ప్లవింగ్ చేసి దగ్గర దగ్గరికి ప్లాంటేషన్ చేయడం వల్ల ఒక చిట్టడవిలాగా తయారు చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మన చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ స్థానిక ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఈ లొకేషన్లో 3.5 ఎకరాలలో మంచి డెన్స్ ఫారెస్ట్కు ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇవంతా వచ్చి చూడడం జరిగింది. చాలా గ్రీనరీగా తయారైంది, అతి తొందరలో గ్రీనరీగా తయారైంది. ఇది కేవలం ఒక మున్సిపాలిటీ కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి 13 మున్సిపాలిటీ పరిధిలో అర్బన్ ట్రీ ప్లాంటేషన్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం రాష్ట్రంలోనే అర్బన్ ట్రీ ప్లాంటేషన్లో టాప్ 10లో మన 6 మున్సిపాలిటీలో ఉన్నాయి. అదేవిధంగా గ్రామాలలో కూడా మన మేడ్చల్ జిల్లానే మొదటి స్థానంలో ఉంది. పల్లె ప్రకృతి వనమైతే పట్టణ ప్రకృతి వనమైతే ఇవన్నీ మనం ముందున్నాం.